మనం చూసినట్టయితే ఇక్కడ ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది. ఇది జీలుగు చెట్టు అంటారట. ఇది మరి తూర్పుగోదావరి జిల్లా మారేడుపల్లి ప్రాంతంలో మరి ఉంది. లైటింగ్ తక్కువ ఉండడం సరి కనపడలేదు. పెద్ద బకెట్ కూడా ఉంది దానికి. మరి మనం చూసినట్లయితే ఇది మంచి చిట్ట అడవి ప్రాంతం. అడవి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ఏరియాలో చూడు, చిట్ట అడవి ప్రాంతం ఏరియాలో ఒక రోడ్డు దగ్గరలో ఉన్నాం. ఇక్కడ జీలుగు చెట్టు అనే చెట్టు ఉంది. ఎంతో ఆశ్చర్య అద్భుతంగా ఉంది. ఇది చాలా పొడవుగా ఉంది. మరి నుంచి కలుదీస్తారట. ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు, ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిలా ఉన్నాడు. మరి తనని కనుక్కుందాం. మీ పేరేంటండి? పేరు? నా పేరు తిరుపతిరావు. తిరుపతిరావు గారు, మీరు జీలుగు కల్లు ఎప్పుడైనా తాగారండి? తాగాం, చాలాసార్లు తాగాం. చాలాసార్లు తాగారు. ఎలా ఉంటుంది రుచికి? చేదుగా, పుల్ల పుల్లగా, తీతీగా. ఇది ఆరోగ్యానికి మంచిదా అండి? ఆరోగ్యం అంటే ఏముంది కానీ మత్తు వస్తుంది. మంచిగా మంచి మత్తు వస్తుంది అంటారు. ఈ ప్రాంతంలో అందరూ తాగుతారా, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు వరకు? సంటి పిల్లలతో సహా తాగొచ్చు. ఏ నష్టం జరగదు అయితే? దీన్ని కాసుకొని తాగాలి, వేడి చేసి. వేడి చేసి తాగాలి? అరే మరి వేడి చేయకుండా తాగితే సమస్య ఉంటుంది ఏమన్నా? అది కాళ్ళు పట్టేస్తాయి. కాళ్ళు చేతులు పట్టేస్తాయి. అద్భుతం. ఈ చూడండి, మరి దీని ద్వారా వచ్చిన కళ్ళనట వేడి చేసి మాత్రమే తాగాలట. లేకపోతే మరి కాళ్ళు పట్టేయడం, కాళ్ళు గుంజడం, మరి సైడ్ ఎఫెక్ట్స్ కొన్ని ఉంటాయట. మళ్ళీ వేడి చేసి తాగితే అయితే చాలా మంచిదన్నమాట. అనారోగ్యమే రాదు, మంచిదన్నమాట. వెరీ గుడ్. చూడండి అడవి ప్రాంతం. మరి ఎవరైనా వస్తే మరి ఈ ప్రాంతంలో ఇక ఇక్కడ మంట నగిడి గుడి పెట్టుకున్నారు. ఈ ప్రాంతంలో తాగుతారు వాళ్ళు. చాలా చక్కటి ప్రాంతం. వెరీ గుడ్. వ్యక్తి కూడా మరి కలదవడం వల్ల చక్క ఆరోగ్యంగా ఉన్నట్టున్నాడు. వెరీ గుడ్. వెళ్ళాం.